ఏడవ రోజున మనం కాళరాత్రి దేవిని పూజించడం జరుగుతుంటుంది. ఏకవేణి జపాకర్ణపూర నగ్నాఖరస్థిత లంబోష్ఠి కర్ణికాకర్ణి తైలాభ్యక్త శరీరిణి వామపాదోల్లసల్లోహ లతాటంక విభూషిత వర్ధనమూర్ధ్వజ కృష్ణ కాళరాత్రి భయంకరి. ఈ కాళరాత్రిని మనం భావన చేయడం ద్వారా ఏమవుతుంది అంటే అజ్ఞానము నశిస్తుంది, నెగిటివ్ థాట్స్ నశిస్తాయి. శత్రుత్వములు అనేటువంటివి అజ్ఞాన జనితాలు కాబట్టి శత్రుత్వాలు ఉండవు. కాబట్టి ఆమెను మనం భావన చేయడం ద్వారా మనం చాలా జ్ఞానరూపమైన ఉత్తేజాన్ని పొందవచ్చు. అయితే దేవీ రూపాలని చూచేటప్పుడు కొన్ని మూర్తులను క్షుద్రశక్తులుగా భావన చేయడం జరుగుతుంటుంది, క్షుద్ర దైవాలుగా. కానీ ఈ క్షుద్ర భావన ఏదైతే ఉందో అది దైవానికి సంబంధించింది కాదు. చూడండి, కాళీ అమ్మవారిని మనం సామాన్యంగా క్షుద్రదేవత ఏమో అనుకుంటూ ఉంటాం, కానీ ఆమెను ప్రార్థించి రామకృష్ణ పరమహంస మోక్షాన్ని పొందడానికి దాన్నే సాధనంగా చేసుకున్నాడు. దీని తాత్పర్యం ఏమిటి అంటే దైవంలో కాదు క్షుద్రత ఉంట, మనస్సులో ఉంది అని. నీచమైన భావనలతో దైవీ శక్తిని వినియోగించేటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్నే క్షుద్ర భావన అని అనవచ్చు. అది క్షుద్ర భావనే తప్ప క్షుద్ర దేవత కాదు అని అర్థం చేసుకోవచ్చు.